గొర్రెలు వచ్చినాయి మన మీకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏమన్నా రెండు విడతల కేసీఆర్ నాకు గొర్రెలు ఇచ్చింది కొంతమందికి ఇచ్చిరటగా కొంతమందికి మొత్తమే ఇవ్వలేదు అని చెప్తురుగా గొర్రెలు మా దిక్కు అయితే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసిండు కేసీఆర్ గొర్రెలు అందరికి మా ఊర్లో ఒక 110 మందికి ఇచ్చింది కొంతమంది ఆరోపణ ఏం చేస్తురంటే బిల్లులు మాతోటి డీలీలు కట్టించుకురు కానీ ఇంతవరకు మాకు గొర్రెలు ఇవ్వలేదని చెప్తురు అసలు నిజమా ఎంతవరకు నిజమా అది నిజంగా అట్లా జరిగిందా ఎంతవరకు నిజమా అది ప్రతిపక్ష పార్టీలు చెప్పడం వేస్ట్ అది కానీ మా తరపున అయితే 100% గొర్రెలు అందరికీ అందినా అందరికీ తీసుకున్నాం అందరం కాసుకుంటున్నాం లాభపడవా గొర్రెలతోనే ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలతోనే లాభపడవా ఏమన్నా లాభపడ్డాం అందరం లాభపడ్డాం కాసుకుంటూనే ఉన్నాం ఇప్పటికిట్టు ఉన్నాయి ఆ గొర్రెలు కేసీఆర్ గొర్రెలు దొరుకుతుంది ఎందుకు లేదు 100% ఉంది మార్పు రైతు బంధు మాకు ఆరు ఎకరాల పొలం ఉంది రైతు బంధు పడుతుంది కేసీఆర్ గొర్రెలు ఇస్తుండు మా నాయనమ్ ఉంది నాయనమ్మకు 5000 పింఛన్ ఇప్పుడు గెలిస్తే బీఆర్ఎస్ ఫామ్ అయితే 5000 పింఛన్ ఇస్తాడు ఇంకేం కావాలి జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరుగుతాయి ఉట ఉద్యోగాలు ఇవ్వట్లేదట పిల్లలకు రోడ్ల మీదకి వస్తున్నామని చెప్తారు రోడ్ల మీద కూర్చో కొంతమంది అక్కడిక్కడ తిరుగుతారుగా ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేడు మొన్ననే కానిస్టేబుల్ అయ్యో అయ్యో జాబ్లు ఇస్తూనే ఉండు చదువుకున్న తీరు జాబ్లు వస్తూనే ఉన్నాయి ఉంది వస్తుంది ధరణి రద్దు చేయడం ఇప్పుడు అంతలా ఇంపాసిబుల్ అది కాదు కాలేదు ఇట వస్తే అది బీఆర్ఎస్ వస్తుంది 100% ఏం రద్దు కాదు అది ఏం పేరే నా పేరు యాదయ్య నేను ఇప్పుడు ఒట్టిగానే ఉన్నా చేత కాకుండా ఆయన పింఛన్ వస్తుంది భూమిడ లేదు లేదు అది నారాయణపురం కాడు ఉంది ఉంది సంస్థ పక్కనే రైతు బంధు లేదు అది లవణ్య పట్ట ఇక్కడ వస్తుంది భారీగా ఉంటే వస్తుందట ఆడ గిత్తత్తుంది కానీ రాదట ఆడ 4 ఎకరాలు అయితే అట్లాంటి ఆ ఊళ్ళో లేనే లేదు అది ఎందుకు ఆ ఊరి సిస్టమ్ మా మల్కాపురంలో ఉంది రైతు బంధు ఆడ లేదు ఇక్కడ అభివృద్ధి మా టీఆర్ఎస్ వాళ్ళే చేసిరు రోడ్డు ఏ దార్కాడేలే రాజగోపాల్ రెడ్డి ఇక్కడక్కడ నాటకాలు ఆడతాడు బీజేపీలోకి పోతే బీజేపీలోకి పోవాలి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్లోకి పోవాలనా దట్ ఈస్ రాంగ్ నో ప్రాబ్లం ఒట్టేడు ఏం ఎన్న చెల్తాడు ఆయన పైసలతో గెలుస్తా అనుకుంటున్నాడు కానీ పైసలు ఏం చెయ్యవు టీఆర్ఎస్ నమ్మాలి అది ఏమైనా సరే అన్ని ఇందాల పనిచేస్తుంది అది ప్రతి దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఇంకా దళిత బంధు వేసిరు కానీ రాలే రైతు బంధు అయితే వర్తనే ఉంది ఆ కళ్యాణ లక్ష్యం వస్తూనే ఉంది పింఛన్ వస్తూనే ఉంది కేసీఆర్ కిట్ వస్తూనే ఉంది ఇక అన్ని సౌకర్యాలు రోడ్ అయితే ఎన్నిసార్లు ముట్టుకున్నా ఎవరు చెప్పారు ఆయన ఎమ్మెల్యే ఉండి గెలిచిండు ఎవరు రాజగోపాల్ రెడ్డి షేప్ ఇవ్వాల్సి వస్తాను బీజేపీలోకి పోయాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు రోడ్ అయినాక ఏం పాయిదా ఆయన వస్తే ఏ మెరుగుల గురి ఆయన దండగా ఒట్టివాడు ఏం పై ఎండ్లకు పై నీ పైసలు కానీ పోతున్నావు మీ ఎంబడి మేము తిరుగుతాం మా ప్రజలను ఇక్కడక్కడ తిప్పితే ఏం పాయిదా అది అది వేస్ట్ ఆయన సరి సాల్ మళ్ళీ మళ్ళీ ఇదే గెలవాలి మళ్ళీ ఇదే గెలిస్తేనే అన్ని వస్తాయి ఎందుకంటే ఆ పనులు చేసిండు అట్లా దేశం మీద దేశం మీద ఏ ఎవరికి చేయలే ఏ దేశంలో చేయలే కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో మేమే ఇల్లు ఇచ్చినాం మేమే భూములు ఇచ్చినాం అని చెప్తారు పేదలకు భూములు ఇచ్చింది మేమే ఇప్పుడు నువ్వు అన్న అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ మంచి సానా మంచిది మా నాయనలు ఉన్నప్పుడు మేము కూడా కాంగ్రెసే ఇప్పుడు అంతా పడిపోయింది అది పడిపోయింది ఎలా గెలుస్తలేరు అయ్యా ఒకటి పొంగనాలు రాజగోపాల్ రెడ్డి యొక్క అంత ఇక్కడక్కడ మారటం అవి అట్లా మా నాయనప్పుడు అచ్చం కాంగ్రెస్ మా నాయన మేము అంత కాంగ్రెస్ అప్పుడు దేశంలో కాంగ్రెసే ఉండే మొత్తం ఏ ఎవరు బనికి రాలే అప్పుడు ఇప్పుడు ఈయన బనికి వస్తుంది మళ్ళా ఈత కమ్యూనిస్ట్ మా ఊళ్ళేడు మా ఊళ్ళే లేదు కమ్యూనిస్ట్ లేదు వారు రెండే కమ్యూనిస్ట్ ఉండే కానీ అది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళు పనిచేయరు గెలువరేడా ఇప్పుడు టీఆర్ఎస్